పార్టీని సపోర్ట్ చేయాలా అంటే సొంతంగా ఆయన పెట్టాం పేర్లు వస్తున్నాయి కదా బీఆర్ఎస్ ఏదో పార్టీని దాన్ని బిల్డప్ చేస్తాడా ఆ టాపిక్ మేము మాట్లాడుకోవాలి మేము ఓన్లీ బీజేపీ అనేటువంటి పార్టీ ఏ ఏ స్టేట్లో ఎంత పర్సంటేజ్ ఓట్లు వచ్చాయి మొత్తం చాలా హోంవర్క్ చేశాడు ఆయన ఒక టీం వర్క్ చేస్తున్నారు దాని మీద తయారు చేసుకున్నాడు ఆయన ఎవరితో మాట్లాడాడు మనకు తెలియదు కదా ఉండొచ్చు యాంటీ బీజేపీ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అంటే ఎప్పుడు కూడా బీజేపీ ఒక్క 98లో కాంగ్రెస్ కుమ్ములాట్ల వల్ల 98లో ఈ రాష్ట్రంలో 18% ఓట్లు వచ్చి 4 సీట్లు వచ్చాయి మన రాజమండ్రి గిరిజాలంటి సానాయుడు గారిని అది కాంగ్రెస్ కుమ్ములాట్ల వల్లే బీజేపీకి ఇక్కడ ఎప్పుడు పెద్ద ఓటింగ్ లేదు మళ్ళీ 99 వచ్చేటప్పటికి తెలుగుదేశంతో కలవాల్సిన పరిస్థితి వచ్చేసింది 2004 వచ్చేటప్పటికి ఓడిపోయారు మొన్న వీర్రాజు గారు ఇక్కడ నిలబడితే పెద్ద ఏమి రాలే ఓట్లు ఇప్పుడు నేను అదే చెప్తున్నాను నేను వ్యూహాలకి దానికి నాకు కాంపిటెన్సీ లేదు అది ఆయన ఏం మాట్లాడితే ఆయన ఏం చేస్తాడు ఆయన సబ్జెక్ట్ ఏదైతే యాంటీ బీజేపీ ఈ కారణం వల్ల యాంటీ బీజేపీ స్టాండ్ బలపడాలి అని ఏదైతే చెప్పాడో ఐఎమ్ ఇంప్రెస్ విత్ ఇట్ నేను ఎప్పుడు ఎవరికి సలహాదారుడిగా లేను నేను కాంగ్రెస్ మెంబర్గా ఉన్నాను ఎక్స్పెల్ చేశారు నన్ను బయటకు వచ్చాను నేను కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం నుంచి నన్ను ఎక్స్పెల్ చేశారు కానీ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అన్నది జవహర్లాల్ నెహ్రూ టైంలో ఏది ఉందో కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఫిలాసఫీ నుంచి నేనేం బయటకు రాలేదు నెక్స్ట్ ఇంకోటి నాకు కామన్ పాయింట్ కేసీఆర్ గారితో మాట్లాడినప్పుడు నాకు బాగా నచ్చినటువంటి విషయం ఏంటంటే కేసీఆర్ గారు జవహర్లాల్ నెహ్రూ అంటే ఆయన పెద్ద ఫ్యాన్ జవహర్లాల్ నెహ్రూ గురించి ఆయన చెప్పిన మాటలు నేను విన్న తర్వాత నేను కూడా నాకు జవహర్లాల్ నెహ్రూ గారు చాలా ఇష్టం తర్వాత వాళ్ళు కూడా నాకు ఇష్టం ఆయన తర్వాత వాళ్ళు ఇష్టం లేకపోవచ్చు ఎందుకంటే ఆయన నెహ్రూ ఒకటే చెప్పాడు నెహ్రూ జీవితం గురించి ఆయన 4 మాటలు చెప్పినప్పుడు నేను రియల్లీ ఐఎమ్ ఇంప్రెస్డ్ సో ఈయనకి ప్రస్తుతం ఎంతవరకు అంటే కేసీఆర్ గారు బీజేపీ మీద వ్యతిరేకంగా పోరాడాలి అనేటువంటి నిర్ణయం ఏదైతే తీసుకున్నాడో ఆ నిర్ణయం తీసుకుని దానికి ఏం హోంవర్క్ చేస్తున్నాడు ఆయన ఏం పని చేస్తున్నాడు ఏ రకంగా వెళ్ళాలనుకుంటున్నాడు అన్నది నన్ను పిలిచి ఆయన మాట్లాడాలనేటువంటి కోరిక ఆయన కలగటమే నేనేమనుకున్నానంటే ఆయన కరెక్ట్ లైన్లో వెళ్తున్నాడు లేకపోతే నేను అనామకుండి నన్ను కలవాలనేటువంటి ఆలోచన వచ్చిందంటే ఎవరెవరు ఉన్నారా బీజేపీకి వ్యతిరేకం అని చూశాడనమాట నేను ఇక్కడ పెట్టినటువంటి ప్రెస్ మీట్లో బీజేపీకి వ్యతిరేకంగా చాలా పెట్టాను ఈ స్టేట్ నుంచి పెద్ద ఇంకెవరు లేరు నా ఉద్దేశంలో గట్టిగా మాట్లాడేవాళ్ళు బీజేపీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఉంటారు తప్ప రాష్ట్రపతి ఎన్నిక అది నాకేం సంబంధం ఉంటుంది చర్చ కాదు గురు ఇది అసలు చర్చే కాదు ఆయన కూర్చోబెట్టి ఒక 3 గంటల సేపులో నేను ఒక అరగంట మాట్లాడుతాను అతను 2-4 గంటలు మాట్లాడాడు ఇంతకుముందు మాకు అనుభవం ఉంది ఫ్లైట్ లో ప్యాకేజ్ పక్కన కూర్చోబెట్టుకుని ఢిల్లీకి వెళ్ళేదాకా క్లాస్ పిక్ ఇప్పుడు ఇదే ఇప్పుడు రిలీజియన్ అన్నది ఒక ఎలక్షన్ ఇష్యూ చేయటం అనేది అది కరెక్ట్ కాదనే భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు అధిక సంఖ్యాతులు భావిస్తారు హిందూ మతమే సెక్యులర్ హిందూ మతమే సెక్యులర్ మన మత గ్రంథాలు ఏది చదివినా సరే మనం ఎవరిని పూజించాలి ఎలా పూజించాలి ఇవేవి మన మత గ్రంథాల్లో లేవు మన మత గ్రంథం అంటే ఏముంది భగవద్గీత కదా భగవద్గీతే అల్టిమేట్ సో భగవద్గీత చదివి దాన్ని అర్థం చేసుకున్న వాడు వెళ్ళి వీడే మతం వీడు ఉండకూడదు ఆడుకోవాలి ఏవైనా అక్కడ ఉన్నటువంటి ఆ ఊళ్ళో ఉన్న కారణాల వల్ల మీకు ముస్లిం మీదో క్రిస్టియన్ మీదో కోపం రావచ్చు కానీ దానికి హిందుత్వం అని పేరెట్టడం మాత్రం చాలా తెలంగాణలో అన్ని చర్చిస్తున్నాడు రోజు అదే పని మీద ఉన్నాడు మొన్న క్యాబినెట్లోనే చర్చించాడు రేపు 18-19 మళ్ళీ మీటింగ్లు పెట్టి చర్చిస్తారు ఆంధ్ర నుంచి ఇంకో పేరు చెప్పండి కాంగ్రెస్ కమ్యూనిస్టులు కాకుండా కాంగ్రెస్ కమ్యూనిస్టు కాకుండా పార్టీ ప్రతి వాడు పార్టీతో లింక్ అయి ఉంటే ఏం పిలుస్తాడు నేను ముఖ్య పాత్ర పోషించబోతున్నారని మీరు అనుకుంటే నాకేం అభ్యంతరం లేదు నేను బాబు అంటే నువ్వే ఉంటావని నేను అనుకోవచ్చు అనుకో
దండయాత్ర పోరాట దండయాత్ర కాదు నేను నేను బీజేపీ మీద 4-5 సార్లు చెప్పాను. నిన్న కేసీఆర్ తో మాట్లాడిన తర్వాత డెఫినెట్ గా నేను చెప్పింది ఓన్లీ 10% అప్పుడు తయారు చేసింది 90% ఉంది. ఇంకా అన్ని కోట్ చేసిన కొటేషన్స్ వ్యవహారం స్టాటిస్టిక్స్ ఎలా డౌన్ఫాల్ వచ్చింది ఏ రంగంలో ఎలా దెబ్బతిన్నాం పవర్లో ఎలా దెబ్బతింటున్నాం ఎలాగా తీసుకెళ్లి దేశం మొత్తాన్ని కొంతమందికి అప్చెప్ చేస్తున్నారు దాంట్లో అవన్నీ మనము చేసాం ఆరోపణలు. కానీ ఆరోపణలన్నింటినీ అతను నోట్స్ తయారు చేసి డే టు డే సహేతుకంగా మనం మాట్లాడితే అవతల వాడు కౌంటర్ చేయలేనంత నోట్స్ తయారు చేశాడు. తెలంగాణలో బీజేపీ బలపడుతుందనే ఉద్దేశంతో కేసీఆర్ ఇట్లా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ లోకల్ రాజకీయాల్లో చేస్తే చేసుకుండొచ్చు. నాకెంతవరకు నేను ఎంతవరకు అంటే బీజేపీని వ్యతిరేకించడం అనేటువంటి విషయంలో నేను ఉంటాను. నేను ఎప్పుడు ఎవరు అందరూ బీజేపీలో జాయిన్ అయిపోయినా నేను బీజేపీని వ్యతిరేకిస్తాను. నేను బీజేపీతో సంబంధం ఉన్నటువంటి పార్టీకి ఓటు వేయను. నాకు బీజేపీ వాళ్ళు శత్రువులు కాదు. నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు బీజేపీలో. ఆర్ఎస్ఎస్లో చాలామంది టాప్ లెవెల్ లీడర్స్ ఉన్నారు. ఒరే ఒరే అనిపించుకునే ఫ్రెండ్స్ నాకేం వాళ్ళు శత్రువులు కాదు. కానీ వాళ్ళ విధానం తప్పు. మీరు ఇదేనండి బీజేపీ అన్నది పెరగటం వల్ల దేశానికి వచ్చినటువంటి నష్టం ఏంటి అన్నది నేను అనేక సార్లు మీకు చెప్పాను. నేను చెప్పిన దానికన్నా ఇంకా చాలా పాయింట్లు ఉన్నాయి నాకు తెలియని పాయింట్లు. అవన్నీ ఆయన ఎక్స్పర్ట్లతో మీటింగ్లు పెట్టి దాని నుంచి తీయించాడు. ఇంకేం మాట్లాడలే ఏ సబ్జెక్టు అసలు ఇంకో సబ్జెక్ట్ మా ఇద్దరికి కామన్ సబ్జెక్ట్ ఉండడానికి అవకాశమే లేదు. ఏం ప్రకటించండి దానికి డిస్కషన్ ఎందుకు. బీజేపీ వాళ్ళు ఒంటరిగా పోటీ చేస్తారు 1% ఓట్లు వచ్చినా పర్వాలేదు. వాళ్ళు ఎందుకు సైడ్ తీసుకుంటారు పాతిక సీట్లు వాళ్ళవైతే ఇక్కడ నెగ్గే పాతిక సీట్లు వాళ్ళవి. మీకేమన్నా అనుమానమా బీజేపీ అక్కడికి వెళ్ళి మోడీకే ఓటేస్తారు. మోడీ ఎవరికి చెప్తే వాళ్ళు ఓటేస్తారు. ఎవరు గెలిచినా 25 సీట్లు వాళ్ళ సొంతం. ఇక్కడ వచ్చి మళ్ళీ ఒకటితో ఎందుకు కలవటం. గవర్నమెంట్ కి సంబంధించిన విషయం నేను వెళ్ళి చర్చించాననుకో మీ గవర్నమెంట్ అడగమని ఇచ్చేస్తాను అన్నాడు అనుకో ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఎడుపు వేసుకోవాలి. ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి ఎవడన్నా నువ్వు వెళ్ళు చర్చించు ఒప్పించు అని ఎవడానంటే అప్పుడు ఆ ప్రసక్తి ఎత్తచ్చు. ప్రస్తుతం కేసీఆర్కి నేను నచ్చాను కాబట్టి ఆ వెళ్ళినప్పుడు ఎవడన్నా మాది ఏదో చూడొచ్చు కదా అని మా గవర్నమెంట్ అనేక సార్లు చెప్పారు. ఎవడ పట్టించుకోలేదు. ఈ గవర్నమెంట్ పట్టించుకోవాలా ఇంతకుముందు గవర్నమెంట్ పట్టించుకోవాలా. అక్కడ దాదాపుగా విడిపోయే టైంకి 25,000 కోట్ల రూపాయలు లెక్క కట్టారు. ఈ వేళకి 100 కోట్లు ఏంటో ఎంత అంత రియల్ ఎస్టేట్ ఆస్తులు ఎవడో అడగట్లేదు. నేను ఎంతవరకు అడగడానికి